इति चोर बाजार कता। నిధులు లేవు, స్కీమ్లు ఘనం, బడ్జెట్ లేక మూలన పడ్డ సంక్షేమం, గుట్టలుగా పేరుకుపోతోన్న అప్లికేషన్స్, దళిత బంధు ఎంపికలో అంతా దగే, మూడెకరాల భూ పంపిణీకి పాతర, ఫీజు రియంబర్స్మెంట్ కు చిక్కులు, కనిపించని కార్పొరేషన్ పథకాలు, చేతికందని స్వయం రుణాలు, అటకెక్కిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుచించుకుపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుంది. ఒకవైపు నిధులు లేవు, కానీ పథకాలు మాత్రం కుప్పలు తెప్పలుగా ప్రకటిస్తున్నాడు కేసీఆర్. మూడవసారి అధికారమే పరమావధిగా ప్రజల్ని మభ్యపెట్టేందుకు తన నోటికొచ్చిన పథకాల్ని ఉచ్చరిస్తున్నాడు. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలకే దిక్కులేదు. కొత్త పథకాల అమలు సాధ్యమేనా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోన్న తరుణంలో పథకాలెలా అమలు చేస్తాడు అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాము అని చెబుతోన్న కేసీఆర్ ప్రకటనలు గాలి బుడగలుగా మారిపోయాయి. ఈ బడ్జెట్ మొత్తం దొల్లతనము, ఇప్పటికీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీసినటువంటి ప్రభుత్వం, ఇవన్నీ కూడా పూర్తిగా ఎన్నికల కోణంలో కనబడ్డాయి తప్ప ఇంకొకటి కాదు. దళిత బంధు, మూడెకరాల భూమి, ఫీజు రియంబర్స్మెంట్ సహా అనేక పథకాలు నీటిలో రాతలుగా కరిగిపోయాయి. 11 లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలే 5,000 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఓవర్సీస్ విద్యార్థులకు చేసే ఆర్థిక సాయంలోనూ సర్కార్ కోతలు విధిస్తోంది. సగటున ఏటా 3,000 మంది దరఖాస్తు చేసుకుంటే 3,000 మందికి లోపే అనుమతులిస్తోంది. గతంలో ఉన్న బడ్జెట్ ను సైతం కుదించింది. అర్హులైన దళితులు లక్షల్లో ఉంటే ప్రభుత్వం 6,000 మందికే 3 ఎకరాలు పంపిణీ చేసింది. కొత్తగా ఇవ్వకపోయినా గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు సైతం ప్రభుత్వం గుంజుకుంది. ఇక కార్పొరేషన్ పథకాలు దాదాపుగా ఆగిపోయాయి. డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీమ్లో 1,000 కొద్ది దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మొత్తంగా ఆదాయం లేని సంక్షేమంపై కేసీఆర్ సర్కారు చేస్తోన్న గాలి మాటలు, నోటికొచ్చిన పథకాలు ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ఎత్తుగడల్ని చెత్తు చేసి రానున్న ఎన్నికల్లో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దోచుకుని దాచుకున్న కేసీఆర్ సర్కార్ కూలిపోవడం ఖాయమని విద్యార్థి యువజనులు వ్యాఖ్యానిస్తున్నారు.